గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లీలలు మొత్తం బయటకు వచ్చాయి. పరారీలో ఉన్నాడు, పోలీసులు వెతుకుతూ ఉన్నారు. నేషనల్ లెవెల్లో ఇదిగాడు లీలల గురించి న్యూస్ లో వచ్చిందండి, అందరికీ తెలుసు. ఆ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడడం లేదు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు, హిందువులు తెలుసుకోవాల్సిన విషయాలు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నాను నేను. ఈ జానీ మాస్టర్ అనే వ్యక్తి తన దగ్గర పనిచేసిన ఇంకొక అమ్మాయి డాన్సర్, ఆ అమ్మాయి కూడా మంచి నైపుణ్యం ఉన్న డాన్సర్. ముంబైలో ఏదో కాంపిటీషన్స్ లేదంటే అక్కడ ఏదో ఒక ఈ డ్యాన్స్కు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళితే అక్కడ ఒక హోటల్ రూమ్లో ఈ అమ్మాయి మీద లైంగిక దాడి అంటే రేప్ చేశాడు. అప్పుడు ఈ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, అంటే మైనర్. ఇప్పుడు ఈ అమ్మాయి వయసు 21-22 సంవత్సరాలట. అప్పటి నుంచి ఇప్పటికి ఈ అమ్మాయి మీద లైంగిక దాడులు చేయడము, భౌతిక దాడులు అంటే కొట్టడము, ఆ అమ్మాయి తలని అద్దాలకు వేసి కొట్టడము, గోడకు వేసి కొట్టడము, హెరాస్ చేయడము, టార్చర్ పెట్టడము, ఆ అమ్మాయి ఎక్కడ వర్క్ చేసుకుంటే అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని వేధించడము, ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించడము, ఇలాగా నానా రకాలుగా దాడులకి పాల్పడుతూ వస్తున్నాడు. ఆ అమ్మాయి హిందువు కాబట్టి మతం మారి నీవు మా మతంలోకి వచ్చేసినాడు, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. నైతికపరమైన విలువలు అలాగే గవర్నమెంట్ రూల్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను ఆ అమ్మాయి పేరు ప్రస్తావించడం కానీ, ఆ అమ్మాయి ఫోటో చూపించడం కానీ, ఆ అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు లేదంటే వాళ్ళ ఫోటోలు చూపించడం కానీ చేయడం లేదండి. ఎవరూ చేయకూడదు ఇలాగా. ఇప్పుడు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు ఫోటోలు చూపించడము, వాళ్ళ పేర్లు చెప్పడము చాలా దారుణమైన విషయము, అది అనైతికమైన చర్య, దయచేసి అలా ఎవరు చేయకండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జానీ మాస్టర్ లేదా జానీ బాష ఎవరైతే ఉన్నాడో, ఇతడి మొదటి భార్య, ఇతడి భార్య ఎవరైతే ఉందో ఆవిడ కూడా హిందువుల అమ్మాయే అని చాలామంది సోషల్ మీడియాలో చాలా డీటెయిల్డ్గా వీడియోస్ పెట్టారు. ఇతని భార్య కూడా హిందువుల అమ్మాయే, ఇతడు ప్రేమించి మతం మార్చి ఆమె కూడా వీళ్ళ మతానికి సంబంధించిన పేరు పెట్టుకొని ఇతని వివాహం చేసుకుంది. చేసుకున్న తర్వాత ఎలా తయారైందంటే, ఇప్పుడు ఈ విక్టిమ్ బాధితురాలు ఎవరైతే ఉందో ఈమెని అతని భార్య కూడా హెరాస్ చేయడం, హింసించడం, నువ్వు నా భర్త కోరికలు తీర్చు, పెళ్లి చేసుకో, మతం మారి నేను చేసుకున్నాను కదా, నువ్వు కూడా మతం మారి పెళ్లి చేసుకో, నా భర్త కోరికలు నువ్వు తీర్చు అని హింసించడము, చెంప మీద లాగిపెట్టి కొట్టడము, ఇలాగ నానా రకాలుగా ఆమె కూడా ఈమె మీద భౌతిక దాడి చేసి భర్తకి ఈవిడ కంప్లీట్గా లొంగిపోవడం కోసం భార్య కూడా ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇలాగ కొన్ని సంవత్సరాల నుండి ఆ బాలిక మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా రేప్ చేసి నానా రకాలుగా వేధింపులకు గురి చేసి హింస పెడుతున్నా కూడా ఇతడికి ఉన్న ప్రాబల్యము, పలుకుబడి వలన, సర్కిల్ వలన ఆ అమ్మాయి పాప నోరు ఇప్పలేకపోయింది, ధైర్యం చేసి ఇప్పటికైనా వదిలేసేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే, ఈ అమ్మాయి 16 సంవత్సరాల వయసు ఉందో లేదో డ్యాన్స్ కాంపిటీషన్లకి వీటి కోసము, డ్యాన్సుల కోసము ముంబై పంపించి ముంబైలో హోటల్ రూమ్లో ఈ అమ్మాయిని ఒంటరిగా ఉంచారంటే, అంటే ఈ అమ్మాయి హోటల్ రూమ్లో ఒక్కటే ఉంటే కదా అతగాడు వచ్చేసి మీద పడి లైంగిక దాడి చేసింది, రేప్ చేసింది, ఎందుకు చేస్తారండి ఇలాగ ఆడపిల్లల తల్లిదండ్రులు అనేది ఇక్కడ నేను ఆవేదనతో, నేను కూడా ఒక ఆడపిల్లనే కాబట్టి ప్రశ్నిస్తున్నానండి, ఎలా ఇలాంటి పనులు చేస్తారు, ఆడపిల్లల్ని లెక్క లేకుండా ఎలా వదిలేస్తారు మీరు? ఆడపిల్లలకి డ్యాన్సులు వేయడము, డ్యాన్సులు కాంపిటీషన్లు, అందులో ఏవో అవార్డులు రావడము, బహుమతులు రావడం ఇదే ప్రధానమా? ఆడపిల్ల జీవితం ప్రధానము కాదా? కుటుంబ పరువు మర్యాదలు ప్రధానం కాదా మీకు? అరే ఇంకొకళ్ళేమో అసలుకి మా ఆడపిల్ల బయటికి కూడా కనిపించకూడదు, మేము కవర్ చేసేస్తామని మొత్తం నల్ల ముసుగు తగిలిచ్చేసేసి కంప్లీట్ కవర్ చేసేసుకుంటున్నారు. మనమేమో మన ఆడపిల్లల్ని అక్కడ డ్యాన్సులు, ఇక్కడ ఇంకొకటి, ఇంకో అక్కడ ఇంకోటి అనేసి మైనర్ పిల్లని ఇష్టం వచ్చినట్టు బొంబాయిలు, ఢిల్లీలు, అవసరమైతే విదేశాలకు కూడా పంపించేసాడు ఒంటరిగా. అసలు ఆడపిల్లల్ని కంటారే భయం లేదా కొంచెం కూడా? ఇలా చేసి తల్లిదండ్రులు అడుగుతున్నాను, కనీసము ఒక ఆడపిల్ల మనము తీసుకువెళ్ళొచ్చు, కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయించవచ్చు, తప్పులేదు. మనం తోడుగా వెళ్ళి మనం వెంట పెట్టుకొని ఆ కార్యక్రమాలని పూర్తయ్యేంత వరకు వెంట ఉండి మళ్ళీ ఆడపిల్లని మనతో జాగ్రత్తగా తెచ్చుకోవాలని ఆలోచనలు కూడా లేవా? అంటే కని వదిలేస్తారు ఆడపిల్లల్ని? మనస్మృతి చెప్తుందండి, ఆడపిల్లల్ని ఖచ్చితంగా చిన్నప్పుడు తండ్రి రక్షించాలి, అన్నదమ్ముడు రక్షించాలి, పెళ్ళయ్యాక భర్త రక్షించాలి, తర్వాత కొడుకులు రక్షించాలి, ఇంకా బతుకుంటే మనవాళ్ళు రక్షించాలి, ఒంటరిగా ఈ ముసలమ్మను కూడా విడిచిపెట్టడానికి లేదు అని. ఈ మాట మనస్మృతిలో ఉంటే ఏమేం చేశారు? చించేశారు, గోల చేశారు, స్వాతంత్రం లేదా మాకు అని. స్వాతంత్రం అంటే ఇంకా కనీసం వయసు నిండి ఇంకా అసలు ప్రపంచం ఏమిటి తెలియని వయసులో ఆడపిల్లల్ని బొంబాయి రైళ్లు, ఢిల్లీ రైళ్లు ఎక్కించడమా స్వాతంత్రం అంటే? హోటల్ రూమ్స్లో ఒంటరిగా విడిచిపెట్టేసి డ్యాన్స్ కాంపిటీషన్కు పోయిరాపో, లేదంటే అక్కడికి వెళ్ళి అవార్డులు తీసుకురాని విడిచిపెట్టడమా స్వాతంత్రం అంటే? ఇవాళ ఆ అమ్మాయి 8 సంవత్సరాల నుంచి దాడి ఎదుర్కొందే, హింస ఎదుర్కొందే, ఎవరు బాధ్యత వహిస్తారండి? ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి?
ఎవరు తప్పు లేదా ఇందులో. నేను మరలా మరలా స్పష్టంగా చెప్తున్నానంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు చేతులు జోడించి విన్నపం చేసుకుంటాను, మీరు ఎదురుగా ఉంటే పాదాలు కూడా పెట్టుకుని ప్రార్థిస్తాను. ఆడపిల్లల్ని స్పోర్ట్స్లోకి లేకపోతే ఇవేమిటి ఈ డ్యాన్సులు సినిమాలు వేటిలోకి కావాలో వాటిలోకి పంపించుకోండి, ఎవరు కాదడు. కానీ మీరు తోడుగా ఉండండి ఆ పిల్లలకి. తల్లి తండ్రి ఎవరో ఒకరు కుటుంబంలో పెద్దలు ఆడపిల్లకు తోడుగా ఉండాలి, ఆడపిల్ల వెంట ఉండాలి. అలా వదిలేయకూడదు, వదిలేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ అమ్మాయి బతికుంది కనీసం కేసు పెడతానికి. చచ్చిపోయి దాడులు జరిగిపోయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు లెక్క ఉంది అసలుకి? వాళ్ళందరూ హిందువుల ఆడపిల్లలు అవ్వడం అండి బాధ, ఆవేదన, బాధాకరమైన విషయం. ఓ పక్కన హిందువుల ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు, నానా రకాలుగా ముందాకర్షణలకు గురి చేసి ఒక ప్లాన్ ప్రకారం వరలో పడేసి ఆ తర్వాత మతం మార్చి పెళ్లి చేసుకోవడం. జిహాదీ అంటారు దీన్ని, లవ్ జిహాదీ. దీనికి టార్గెట్ ఎవరు అంటే హిందువుల ఆడపిల్లలే. మన ఆడపిల్లలు కాలేజీకి పెడుతున్నా లేదంటే ఇలాంటి కోర్సులు డ్యాన్సులు ఎలాంటి ప్రాక్టీస్ చేయడానికి పెడుతున్నా కూడా ఎవరైనా పెద్దలు తోడుగా ఉండాలి, వాళ్ళని గమనించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టాలి అనే ఒక ఆలోచన ఉందా లేదా? కంటే బాధ్యత తీరిపోతుందా? ఈ జానీ భాషా లాంటి వాళ్ళు బోరడ మంది ఉన్నారండి, లెక్కకు మిక్కిలు ఉన్నారు ఈ పవిత్ర భారతదేశంలో. ఇంకా చెప్పాలంటే మొత్తం ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. మనం మన ఆడపిల్లలను రక్షించుకోవాలి. ఇతగాడు ఒక ప్రముఖ రాజకీయ పార్టీలో ఒక కీలకమైన సభ్యుడు కూడా అనట. వీడు బతుకు బయటకు వచ్చిన తర్వాత వాడు తీసి పడేస్తారు. బతుకు బయటకు రాకుండా ఉంటే రేపే మంత్రి అయి ఉండేవాడు, ఇంకేదైనా అయ్యి ఉండేవాడు, ఇంకెంతమంది ఆడాలి బ్రతుకులు నాశనం అయిపోయేవాడు. ఇంకా వీడు చేసిన ఇంకొక పని ఏమిటో తెలిసిన, ఒక హిందూ వ్యక్తిని, నువ్వు నా తమ్ముడివి, నేను నిన్ను దత్తత తీసుకుంటాను, నీ బాధ్యతలన్నీ నావే అని మభ్యపెట్టి అతన్ని కూడా మతం మార్చేశాడు. ఏమంటే ఎవరైనా ఒక దత్తత తీసుకోవడానికి, చేరదీయడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి, అన్నం పెట్టడానికి, ఆదరించడానికి వాళ్ళని మతం మార్చాలో చెప్పండి. ఆ వ్యక్తి పేరు మార్చేసి, హిందూ పేరు మార్చేసి ఒక ముస్లిం పేరు పెట్టేశాడండి. నువ్వు నా తమ్ముడివి, నేను నా దత్త తమ్ముడు లాంటి వాడివి, నేను నిన్ను దత్త తీసుకుంటాను, నేను నేను చూసుకుంటాను, నేను నేను సపోర్ట్ ఇస్తాను అని చెప్పి. ఇతను డ్యాన్స్ మాస్టర్ కదా, ఒక వ్యక్తికి మ్యాప్ వేసి అతని మతం కూడా మార్చేశాడు. ఇలా ఎంతమందిని మతాలు మార్చాడు ఇతడు. చూస్తుంటే ఏంటంటే ఆ పెళ్లి చేసుకుంది కూడా హిందూ అమ్మాయిని మతం మార్చేసుకున్నాడు. ఈ వేధింపులకు గురి చేసి రేప్ చేసిన బాధితురాలు కూడా హిందూ అమ్మాయిని, ఈమెను కూడా మతం మారి నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకో, మా మతంలో నలుగురిని చేసుకోవచ్చు, 40 మందిని చేసుకోవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. చేసుకోవాలి వేసేసి ఆ అమ్మాయి వెంట పడేసేసి హెరాస్మెంట్. ఎవరైనా కూడా ఇతడు పెద్ద మాస్టర్ కదా, ఇతడి వల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది, సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమైనా హిందువులు అడితే వాళ్ళని కూడా నువ్వు నా తమ్ముడివి అది ఇది అనేసి చెప్పి నిదానంగా వాళ్ళని కూడా మతం మార్చాడు. దీన్నే జిహాదీ అంటారు. ఇలాంటి ఎదవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవాళ వీడి విషయం హాట్ గా ఉందండి సోషల్ మీడియాలో. 4 రోజులు పోతే మర్చిపోతా, తర్వాత ఇంకొకడు వస్తాడు, ఆ తర్వాత ఇంకొకడు వస్తాడు, ఆ తర్వాత ఇంకొకడు. మనం ప్రధానంగా మన ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి. ఇలా దెబ్బకి మన ఆడపిల్లలు బతకరు, మన గోమాతలో బతకరు, మన దేవాలయాల్లో బతకరు, మన కొంపలు మొత్తం ఒక్కోరి కింద ఉంటాయి. అసలు ఏం బతుకుతున్నాయి దేశంలో వీళ్ళ దెబ్బకి చెప్పండి. మర్రా మర్రా చెప్తున్నారండి, మన ఆడపిల్లల్ని మనం రక్షించుకోవాలి. వాళ్ళకి స్కూల్ డేస్ నుండి స్వాతంత్రం ఇవ్వడం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలన్నీ కొనిపెట్టి వేసుకొని తిరగండి, రైళ్లలోను ఫ్లైట్లలోను ఒంటరిగా మీరు ప్రయాణం చేయండి. ఇవి కాదండి, సినిమాల్లో లేక చూపిస్తున్నారు. ఆ పిల్ల ఒక బనీన్ వేసుకుని ఉంటుంది, కింద ఒక జీన్స్ ప్యాంట్ వేసుకుని ఉంటుంది, పొట్ట బొడ్డు నడుము అన్నీ కనపడతా ఉంటాయి, జుట్టు కత్తిరించుకొని ఉంటుంది. అంటే ఫ్లైట్ లెక్కేసి ఎవరికి అబోతూ ఉంటుంది, ట్రైన్లు ఎక్కేస్తుంది, అన్ని దేశాలు తిరుగుతూ ఉంటుంది, దీని పక్కనే సీట్లో ఇంకొకటి తగులుతాడు, మళ్ళీ అక్కడ రొమాన్స్, మరలా అక్కడ ఒక శృంగారపరమైన సన్నివేశాలు, ఇవన్నీ పదే పదే సినిమాల్లో చూపిస్తుంటే ఆడపిల్లలు వాడికి అట్రాక్ట్ అయిపోతున్నారు. చూసినప్పుడు 10 సార్లు నేను కూడా అలాగే రెడీ అయ్యి ఏ ఫ్లైటో ట్రైనో ఒంటరిగా ఎక్కాలి, ఒంటరిగా ప్రయాణం చేయాలి అనుకుంటున్నారు ఆడపిల్లలు. మనం చెప్పాలి, దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా ప్రశాంతంగా చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పు, మేమందరం వస్తాం, మాతో కలిసి నువ్వు ఎంజాయ్ చేయి, మాతో కలిసి ఇవన్నీ ప్రదేశాలు చూడు. లేదా వాళ్ళకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా లేదంటే ఇట్లాంటివి ఏదైనా పోటీలు ఇంకేదైనా ట్రైనింగ్ కోర్సు ఏదైనా ఉన్నా కూడా తల్లో తండ్రో ఎవరో ఒకరు వెంట తీసుకోవాలి అక్కర్లేదా. 16 ఏళ్ల పిల్ల ముంబై ఒకటే వెళ్ళిపోయింది, ఆడేదో జరుగుతుంటే డ్యాన్స్ సంబంధించిన కార్యక్రమాలు అక్కడ హోటల్లో రూమ్లో ఉంది. వీడు వచ్చేసేసి ఆ పిల్లని, ఆ 16 ఏళ్ల పిల్లని రేప్ చేశాడు మైనర్ని. ఎలాగో తీర్క చేసుకొని ఇప్పుడు పెట్టారు కేసు. ఆ సమయానికి ఆడ తల్లిదండ్రులు ఎందుకు లేరు, హోటల్ రూమ్లో అమ్మాయి ఒక్కటే ఎందుకుంది, అలా ఎందుకు పంపించారు ఆ అమ్మాయిని, ఎవరు లేరు ఆ పెద్దలు బాధ్యత తీసుకునే వాళ్ళు. మనము ప్రేమగా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకు చెబుతూ ఉంటే వాళ్ళకి అర్థం అవుతాయి. చెప్పకుండా చిన్నప్పటి నుండి ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఒక వయసు వచ్చినా మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఉండరండి ఆడపిల్లలు. మొదటి నుంచి వంచుకుని రావాలి, మొదటి నుండి చెప్పాలి, మీ జాగ్రత్త కోసమే మీకోసమే అని చెప్పాలి. మరీ బంధించి మనం ముసుగులేసి పెట్టలేము, అలానే విచ్చలవిడిగా వదలడమో తప్పు. వాళ్ళకి కాస్త తెలిసి వచ్చేంత వరకు కాస్త ఉండాలి తల్లిదండ్రులు పక్కన ఉండాలి. డబ్బులు ఇచ్చి పోయారా అంటే ఈ అమ్మాయి వెళ్తుంది, ఈ పిల్లతో పాటు ఇంకెవడ పోతాడు, దారిలో ఎవడ కలుస్తాడు. అంతా పోయిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ఏమిటండి లాభం? గౌరవదేశవాచారాల మాధ్యమంగా నేను మళ్ళీ 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 చెప్తుంది అదేనండి, ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చినా అలుపు లేకుండా చెప్తాను,
మన ఆడపిల్లల్ని మనం రక్షించుకోవాలి, మన గోమాతల్ని ఇంకొకడు కోసం తినకుండా మనం రక్షించుకోవాలి, మన దేవాలయాలు మన ధర్మము మనం రక్షించుకోవాలి. భారతీయ సాంప్రదాయము సంస్కృతి విలువలు మనం పరిరక్షించుకోకపోతే ఇంకెవరు పరిరక్షిస్తారు? ఏ దేశానికి వెళ్ళి మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతాము? మన ఇంట్లో ఆడపిల్ల బతుకు నాశనమైపోయి చిన్న భిన్నమైపోతే ఎంత దుఃఖంగా ఉంటుంది, ఎంత ఏడ్చుకుంటాం, సమాజంలో ఎంత తలవంపులు, బంధువులు ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు. ఈ పరిస్థితులు మన ఇళ్లలో రాకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. నిదానంగా పిల్లల్ని మార్చుకోవాలి, ప్రేమగా చెప్పి మార్చుకోవాలి, ప్రేమగా పెంచుకోవాలి. ఇలాంటి వీధి కుక్కల్ని పిచ్చి కుక్కల్ని నమ్మకూడదు ఆడపిల్లలు. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆడపిల్లలు ఏమండి, మన హిందువుల్లో మగపిల్లలకి సంబంధాలు చూస్తే వాడికి ఉద్యోగం లేదు, వీడి కాస లేదు, వాడికి కారు లేదు, వాడికి ఫ్లాట్ లేదు, ఇన్ని రకాలుగా చెప్పి రిజెక్ట్ చేస్తారే. పాప మన మగపిల్లలకి 30 వచ్చినా 35 వచ్చినా 40 వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరడం లేదే. ఒక పనికి మాలినోడిని, గాలోడిని, అవులు కోసుకు తినేవాడిని, ఆల్రెడీ పెళ్ళ ఇద్దరు ముగ్గురు పెళ్ళాలన్నోడిని ఎట్లా అండి ప్రేమిస్తారు, ఎలా పోతారండి వాడి జోలికి? పద్ధతి గలవాడు నచ్చడం ఆడపిల్లలకి. మన హిందువుల్లో మగపిల్లలేమో అసలుకి పెళ్లికి అంగళ అరుస్తున్నారు, ఎక్కడికి పోయినా సంబంధం కుదరడం లేదండి. మన మగపిల్లల్లోనేమన్నా ఆస్తి చూడండి, వాడికి ఆస్తి ఉందా లేదా, 4 ఫ్లాట్లు 4 కార్లు బాగా 100,000 రూపాయలు జీతము ఉందా లేదా, వాడి తల మీద జుట్టు ఉందా, బట్టతలు ఉందా, వాడు అమ్మ నాన్న ఉన్నారా పోయారా, అమ్మ బాబు పోతేనే మేము పెళ్లి కప్పుకుంటాము, ఇలా కండిషన్లు పెట్టండి. ఇంకొక ఏదో దగ్గర ఏముందని పోయి ప్రేమించి వాడి వల్ల ఇరుక్కుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. మన మగపిల్లల దగ్గర లేనిదిను ఇంకొక ఏదో దగ్గర ఉంది అంటే నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్లలు ఏదో తెలివి గలవాలి అనుకుంటాం కానీ తెలివి లేదండి, ఉంటే ఈ విధంగా ప్రవర్తించరు. పద్ధతి గలవాడు ఎప్పుడు ఆడపిల్లలు నచ్చడండి, ఎంత గాలి తిరిగితే అంత హీరో ఆడపిల్లల దృష్టికి. సినిమాలు అలాగే తగలబడ్డాయి, ఈ ఆడపిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. అవి చూసి 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 జిహాదీలకు మన పిల్లలే ఎందుకు గురవుతున్నారు? ఇంకొకరి పిల్లలు ఎందుకు పోరు వలస వైపుకి? నా భర్తకు నువ్వు లొంగిపో, నా భర్త చెప్పినట్టు ఎందుకు సుఖపెట్టు అనేసి పిల్లమే ప్రోత్సహిస్తుందా? ఎక్కడ పద్ధతి అండి ఇది, ఎక్కడ సాంప్రదాయం ఇది? ప్రతి హిందువుల తల్లిదండ్రుల దగ్గరికి ఈ విషయాన్ని చేర్చండి. ఈ కంటెంట్ ప్రతి హిందూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. ఆడపిల్లలు ఎవరింట్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ కంటెంట్ వెళ్ళాలి. దయచేసి మన చుట్టుపక్కల ఉన్న హిందువులకి తెలియజెప్పాలి, మన ఆడపిల్లలు మనం పరిరక్షించుకోవాలి. అదే దైవానికి మనం చేసే పూజ. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.